हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू उमा चैनल चाला रोज तरह मन चैनल लो ब्यूटी वीडियो अन्ट एंटे हेयर की संबंधी इधी नीन इंटरव्यू तमन्ना गार चेप्पारु तन स्किन सीक्रेट अलागे हेयर गुरिंची अभी मन रोज ट्राई चेद्दाम ओकेना ఏంటంటే ఫస్ట్ గా మా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్యూ ఫస్ట్ టైం గనుక వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాపల్లె వన్ సారీ ఉమా ఛానల్ ఓకేనా దీనికి ఏం కావాలంటే మాపల్లె వంట అని చెప్పేసి అలవాటైపోయింది అందుకని మాపల్లె వంట వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమా ఛానల్ మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం అలాగే హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మన చిట్కా ఏంటంటే తమన్నా గారు చెప్పిన చిట్కా మనం చేద్దాం ఈ రోజు చూసారు కదా ఇదేంటి ఆనియన్ పేస్ట్ అన్నమాట అసలు వాటర్ వేయకుండా ఆనియన్ పైన పొట్టు తీసేసి మనం నీటిగా దాన్ని కడిగేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఎక్కువ ఆనియన్స్ వేస్తే మనకి ఎక్కువ ఇట్లా వస్తుందన్నమాట దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి దీనికి కావాల్సినవి కొద్దిగా మెంతులు మెంతులు తెలుసు కదా అందరికి హెల్త్ కి చాలా మంచిది హెయిర్ కి కూడా చాలా మంచిది అలాగే కోకోనట్ ఆయిల్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఇదన్నీ మన పోప్ కి ఇంకా ఇలాంటి చిట్కాలు చేయడానికి యూస్ చేస్తాం అన్నమాట ఈ గిన్నెని అందుకే బ్లాక్ గా ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెలో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి వాటర్ మాత్రం అస్సలు వేయొద్దు మనకి దీంట్లో నుంచి ఆనియన్ వాటర్ రావాలి కాబట్టి కొంచెం హీట్ చేసుకుందాం హీట్ చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న మొత్తం అది ఏమంటారా పిప్పి అంతా కరిగిపోయి మనకి కొంచెం ఆనియన్ ఆయిల్ అనేది వస్తుందన్నమాట అది మనకి ఇంపార్టెంట్ ఓకేనా ఒకసారి స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా పక్కకంటూ ఉంటే మనకి వన్ సైడ్ ఇలా వచ్చేస్తుంది వన్ సైడ్ మంచి స్మెల్ కూడా వస్తుంది పైన పైన వైట్ వైట్ గా వచ్చేదంతా పక్కన నేసుకోవాలి ఇది యూస్ చేస్తే హెయిర్ చాలా సిల్కీగా స్మూత్ గా ఉంటుందంట జుట్టు కూడా బాగా పెరుగుతుందంట నేను ఫస్ట్ టైం చూసాను ఒకసారి ట్రై చేస్తున్నా ఇది మనం స్టోర్ చేసుకొని యూస్ చేస్తాను అన్ని యూస్ చేస్తాం కదా ఇది కూడా చేద్దాం ఎలా ఉంటుందో చెప్తా ఈ మొత్తం మనకంతా కరిగిపోయి దీంట్లో నుంచి ఆయిల్ లాగా వస్తుంది ఇది తయారు చేసిన వెంటనే మనం యూస్ చేయొద్దు వన్ డే మెంతులు వేసేసి అలా కోకోనట్ ఆయిల్ వేసేసి ఉంచిన తర్వాత అప్లై చేసుకోవాలంట చూసారు కదా సైడ్ కంతా ఇలా వాటర్ అంతా వచ్చిన తర్వాత మధ్యలో పేస్ట్ లాగా ఉంది కదా అలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా తీసుకొని వేడిగా ఉంది కదా చూసారు కదా కనిపిస్తుందా ఇలా వస్తుంది ఇంట్లో ఉన్నది ఇదంతా వేస్ట్ అన్నమాట దీన్ని ఇప్పుడు మనం స్ట్రైనర్ లో వేసి జల్లెడలో వేసి జల్లించుకోవాలి లేదంటే పల్చటి క్లాత్ లో అయినా వేసేసి వడగట్టేసుకోవాలి ఓకేనా ఇలా అన్నమాట చూసారు కదా మన ఆనియన్ మొత్తం ఇలా స్టవ్ మీద పెట్టేసి చేసిన తర్వాత జల్లి గిన్నెలో వేసేసి ఇలా చేశాను దీంట్లో ఇప్పుడు మీ కోకోనట్ ఆయిల్ వేరే ఏం వేయొద్దు ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి ఆనియన్ పేస్ట్లో అది కూడా మనం బాగా హీట్ చేసాం కదా ఆయిల్లోనే వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే పచ్చి మెంతులు మంచి స్మెల్ వస్తుంది ఒక స్పూన్ పచ్చి మెంతులు తీసుకొని దీంట్లో వేసేసి మిక్స్ చేసి దీనిపైన ఒక మూత పెట్టేసి మొత్తం ఓవర్ నైట్ మొత్తం ఉంచాలి కుదిరితే ఒక రోజంతా ఉంచేసి ఇలా మిక్స్ చేయండి మెత్తలు వేసిన తర్వాత ఇవి కొబ్బరి నూనెలో అలాగే ఆనియన్ రసంలో బాగా అంటే ఏమంటారు వాటర్లో వేసినప్పుడు ఉబ్బుతాయి కదా లావుగా అయిపోతాయి
అలా అవ్వాలన్నమాట మెంతులు. అప్పుడు దాంట్లో ఉన్న మొత్తం మనకి ఆయిల్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం ఉంచేసేయాలి, లేదంటే ఒక రోజు మొత్తం మార్నింగ్ చేసుకున్నా అలా ఉంచేయండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే సేమ్ మెంతులు, ఆనియన్ ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి ఒక బాటిల్లో వేసుకొని డైలీ కూడా మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ అనేది ఉండదు, జుట్టు చాలా స్మూత్గా ఉంటుందంట. నేను ట్రై చేస్తాను, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి చేయాలనిపిస్తే. ఓకేనా? హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇందులో వేసే మనకు ఆల్రెడీ మనం వెరైటీ వెరైటీగా ఆనియన్ తోటి చాలామంది చేస్తూనే ఉంటారు. మన ఛానల్లో కూడా ఉన్నాయి వీడియోస్, మెంతులు కోకోనట్ ఆయిల్ అన్నీ. ఈ మూడింటిని కలిపి ఎప్పుడు చేయలే కదా, ఇది ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి చలికాలం జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది, ఓడిపోతుంది, అలాగే చుండ్రు కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి మెంతులు వల్ల జుట్టు రాలిపోకుండా ఉంటుంది, చుండ్రు కూడా తగ్గుతుంది. ఓకేనా? ఈ సీజన్లో మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది ఇది, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఉమా ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.